గుంటూరు పాత గుంటూరు పోలీసులకు కాలం కలిసి రావడం లేదు. రోజుకో శాఖపరమైన షాక్ తగులుతుంది. మొన్న పాత గుంటూరు పోలీస్ స్టేషన్పై కొందరు దాడి చేసిన ఘటన మరవక ముందే నేడు ఏసీబీ అధికారులు దాడి కలకలం రేపింది. 10,000 లంచం తీసుకుంటున్న ఎస్ఐను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ నరసింహారావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. గంట ముందు దాకా అదే పోలీస్ స్టేషన్ లో కేసులు కట్టిన ఆయన ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ రికార్డులోకి ఎక్కారు. క్రైమ్ నంబర్ 337/2017 కింద కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. సిబ్బందిపై సానుకూల ప్రేమ చూపించే పోలీస్ బాస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ఘటన. మొన్న నల్లపాడు సిఐ ఏసీబీకి చిక్కడం, తాజాగా ఎస్ఐ పట్టుబడ్డం అర్బన్ జిల్లా పోలీస్ శాఖకు చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. మన ప్రింట్ మీడియా కూడా తీసుకోండి, మన తర్వాత మన బయట తీసేస్తాం. గుంటూరు పాత గుంటూరు పోలీసులకు కాలం కలిసి రావడం లేదు. రోజుకో శాఖపరమైన షాక్ తగులుతుంది. మొన్న పాత గుంటూరు పోలీస్ స్టేషన్పై కొందరు దాడి చేసిన ఘటన మరవక ముందే నేడు ఏసీబీ అధికారులు దాడి కలకలం రేపింది. 10,000 లంచం తీసుకుంటున్న ఎస్ఐను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ నరసింహారావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. గంట ముందు దాకా అదే పోలీస్ స్టేషన్ లో కేసులు కట్టిన ఆయన ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ రికార్డులోకి ఎక్కారు. క్రైమ్ నంబర్ 337/2017 కింద కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. సిబ్బందిపై సానుకూల ప్రేమ చూపించే పోలీస్ బాస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ఘటన. మొన్న నల్లపాడు సిఐ ఏసీబీకి చిక్కడం, తాజాగా ఎస్ఐ పట్టుబడ్డం అర్బన్ జిల్లా పోలీస్ శాఖకు చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది.